నమస్తే, నా పేరు కల్పన. మన వేద భూమిలో పుట్టిన వైద్యం కాలక్రమంలో ఎల్లలు దాటి పొరుగు దేశాలకు తరలిపోయింది. మళ్లీ మన దేశంలో జీవం పోసుకుంటున్న ఈ వైద్య విధానానికి ప్రజల నుండి స్పందన లభిస్తోంది. ఎందుకంటే బ్లడ్ టెస్టుల కోసం బేగపడాల్సిన పని లేదు, స్కానింగ్లు ఎక్స్రేల కోసం వేచి ఉండాల్సిన అవసరమూ లేదు. ఇంకా చెప్పాలంటే టైంకు టాబ్లెట్లు వేసుకోవాల్సిన పని లేదు, ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండదు. అదే మన ప్రాచీన వైద్య విధానంలోని విశిష్టత. లక్షల రూపాయలు ఖర్చు లేకుండా రోజుల వ్యవధిలోనే వంద రకాల చికిత్సలతో పలు రోగాలను నయం చేస్తున్న ప్రాచీన వైద్య విధానంపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న వాల్ట్ మ్యాన్సన్ స్టోరీ వైద్య భేదం. శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రోబో సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో స్టోరీని మలుపు తిప్పే ఓ కీలక సన్నివేశం థియేటర్ దద్దరిల్లేలా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తూ విజిల్స్ వేస్తుంది. మన ప్రాచీన వైద్యం గొప్పతనమేంటో తెలియజెప్పే ఆ సన్నివేశం మీకు ఈ పాటికే గుర్తుకు వచ్చి ఉంటుంది. రాకపోతే వాచ్ దిస్. స్పీడ్ 1 GB, మెమరీ 1 TB అని చెప్పే రోబో కూడా బిడ్డ అడ్డం తిరిగి ప్రసవ వేదన పడుతున్న గర్భిణికి ప్రాచీన వైద్యంతోనే పురుడు పోసి ఓ శిశువుకు జన్మనిచ్చిన ఆ తల్లి ప్రాణాలను కాపాడుతుంది. ఆధునిక వైద్య విధానం అందుబాటులో ఉండి ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రాచీన భారతీయ వైద్య విధానం గొప్పదనాన్ని ఓ రోబోతో చేసి చూపించాడు దర్శకుడు శంకర్. ఇదే కాదు, ఇంకా ఎన్నో దీర్ఘ స్వల్పకాలిక వ్యాధులకు మన వైద్యం అద్భుతమైన చికిత్స అందిస్తోంది. యాపిల్ పెరుగుతుంటే జీవితంలో డాక్టర్ మాత్రం చూడదని చెప్తుంది నేటి ఆధునిక వైద్య విధానం. అదే రోజుకి 10 నిమిషాల పాటు సూర్యస్నేహాన్ని మాత్రమేస్తే దేహం అన్నది జబ్బు పడదని చెప్తుంది ప్రాచీన వైద్య విధానం. ఎప్పుడో ఎల్లల దాటి వెళ్లిపోయిన మన ప్రాచీన వైద్య విధానం తిరిగి మన దేశంలో మళ్లీ జీవం పోసుకుంటుంది. చరకుడు, సుశ్రుతుడు వంటి మహామహా వైద్యులు పుట్టకముందే మన భరత భూమి మీద ప్రాచీన వైద్యం పుట్టింది. దీనికే నాడీపతి వైద్యం, ఆల్టర్నేటివ్ థెరపీ అని అంటే ప్రత్యామ్నాయ వైద్య విధానం అని పేరుంది. ప్రాచీన వైద్య విధానం లక్ష్యం మనిషి నాడీ వ్యవస్థకు చికిత్స అందించడమే. అలా నాడులకు చికిత్స చేయడం ద్వారా శరీరంలో దెబ్బతిన్న అవయవాలు తిరిగి ఉత్తేజంగా పనిచేస్తాయి, దీంతో రోగం నయమవుతుంది. ప్రాచీన వైద్య విధానం మన దేశంలో దాదాపు 6000 సంవత్సరాల కిందట పుట్టినట్టుగా మన వేదాలు, ఉపనిషత్తులు, చరిత్ర చెబుతున్నాయి. బౌద్ధమత వ్యాప్తిలో భాగంగా ఈ వైద్యం మన దేశ ఎల్లలు దాటిపోయింది. పూర్వం ఋషుల ధ్యానం ద్వారా మన దేహంలో నాడీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాలు తెలుసుకున్నారు. మనిషి శరీరంలో 72,000 నాడులు ఉన్నట్టు గుర్తించారు. ఈ నాడులన్నీ దేహంలోని వివిధ అవయవాలకు అనుసంధానం చేసి ఉంటాయి. వివిధ అవయవాలతో అనుసంధానమేమున్న నాడులు మనిషి కాళ్ళకి చేతులకి ముడిపడి ఉంటాయి. మనిషి శరీరం జబ్బు పడడానికి ఈ నాడులు దెబ్బతినడమే కారణమంటుంది ప్రాచీన వైద్య విధానం. అయితే ఈ నాడులు ఎక్కడ దెబ్బతిన్నాయో కనిపెట్టి వాటికి చికిత్స అందించడంలోనే ప్రాచీన వైద్యుడి పనితనం బయటపడుతుంది. ఆధునిక ప్రపంచంలో మనిషి జీవన శైలి రోజు రోజుకు మారుతోంది. పర్యావరణం కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో మనిషి కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నాడు. వైద్య విజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందుతున్నా అంతుబట్టని రోగాలతో మానవ జాతి నానాతంటాలు పడుతోంది. క్యాన్సర్ రోగం దేహంలోని కణ కణాన్ని తినేస్తోంది.
ప్రపంచాన్ని మధుమేహం ముంచేస్తోంది. మారిన జీవన విధానం, దెబ్బతిన్న పర్యావరణంతో సగం ప్రపంచం ఇప్పటికే జబ్బు పడిపోయింది. అల్లోపతి, హోమియోపతి, యునాని, ఆయుర్వేదం, ఇలా వైద్యం ఏదైనా సరే కొన్ని వ్యాధులకు ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులు అందుబాటులో లేని రోగులను ఈ రోగాలు నానా ఇబ్బందులు పాల్చేస్తున్నాయి. పైగా అలోపతి మెడిసిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువే. ఇక టెస్టులు, స్కానింగ్లతో పేషెంట్లు కుప్పకూలిపోతున్నారు. ఖరీదైన ఇంజెక్షన్లు, ఆపరేషన్లతో ఇల్లు గుల్లవుతోంది. అందుకే రోగులు ప్రాచీన వైద్య విధానం వైపు మళ్లుతున్నారు. ప్రాచీన నాడీపతి వైద్యం అందుబాటులోకి వచ్చి సగటు మనిషికి ఉపశమనం కలిగిస్తోంది. ప్రాచీన వైద్యానికి కాలానుగుణంగా కొంత ఆధునికతను జోడించి చేస్తున్న వైద్యం మంచి గుణాలు ఇస్తోంది. బాబుకి పుట్టుకతోటి మళ్ళీ సైట్ కూడా ఉంది. మేము పెద్ద హాస్పిటల్ లో చూపించాము, కానీ 40,000 అవుతుంది అని చెప్పారండి. అయితే మేము అంత స్థామత డబ్బు పెట్టలేక స్థామత లేక ఈ ఆక్యుపేజర్ హాస్పిటల్ ప్రాచీన వైద్యం అన్నారని చూద్దామని వచ్చామండి. 3వ రోజునే ట్రీట్మెంట్ నమ్మకం కలిగింది. స్టార్టింగ్ నేను చాలా వెయిట్ ఉండేవాడిని. హాస్పిటల్స్ అని జిమ్ అనేది చాలా తిరిగాను, ఎక్కడ రాలేదు. 5 మంత్స్ వరకు జిమ్ వెళ్ళాను, జిమ్ లో రిజల్ట్ రాదు. అయితే ఒకసారి టీవీలో చూసి వచ్చాను నేను. ఆల్మోస్ట్ 1 వీక్లో 4 కేజీ తగ్గాను. రిజల్ట్ చాలా బాగుంది. ముందరు చెప్పారు చాలా, అందరూ అడిగితే చాలా బాగా తగ్గారు. అంటే బెటర్ అయ్యాను. ఇప్పుడు ఇంకా చేయించుకుంటున్నాను. బయట హాస్పిటల్లో అదే రిజల్ట్ ఏం కనిపించలేదు. ఇక్కడ వచ్చిన 1 వీక్లో చాలా బాగుంది. అండ్ నమ్మకం కలిగింది బాగా. యాక్యుపేషన్ 15 20 జరిగింది. ఆ 20 జరిగిన తర్వాత ఎక్కువైంది. ఎక్కువైతే మళ్ళీ ఆపోల నుంచి ఎలా అన్నది తీసుకొచ్చాం. అప్పుడు పరిస్థితి అయితే సీరియస్. ఆ సీరియస్ కండిషన్ అయితే తినేది కాదు, పడుకునేది కాదు, విపరీతమైన ఆవేశం. అమ్మాయి బాబాయ్ అంటాను. తర్వాత మా అల్లుకి ఎవరో చెప్పారట రాజుగారి గురించి, కృష్ణరాజు గారి గురించి. అప్పుడు కృష్ణరాజు గారిని తీసుకొస్తే ఒక 1 వారం రోజులు ట్రీట్మెంట్ ఇంటికాడ చేశారు. చాలా బాగుంది. అప్పుడే కండిషన్ ఆ కూడా కదిపితే చచ్చిపోతే కదపొద్దు అన్నారు. ఈయన కదపడం కూడా ప్రమాదం, నేను ఎక్క ట్రీట్మెంట్ మీరు మాట్లాడి కూడుకోండి. ఈయన చేశారు. 15 రోజులు అయిన తర్వాత పడుకుంటుందే, తిరుగుతుందే, భోజనం చేస్తుందే, ఆవేశం లేదు. ఇప్పుడు ఈ రోజు కనీసం ఒక 200-300 అడుగులు నడుస్తుంది పరిస్థితి. అది అప్పుడైతే సీరియస్ చచ్చిపోద్దని చెప్పారు అపోలో డాక్టర్లు. ఈయన గ్యారంటీ నాది బాధ్యత అని ఈయన చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పోయి చేయించుకుంటున్నాం. నవ్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. ఇంతకు ముందు 50 ఇయర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు పిల్లలు, మెయిన్లీ ఫుడ్ హ్యాబిట్స్ వలన. అని ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వలన ఈ మోకాలు నొప్పులు, ఈ నడు నొప్పులు ఇలా వచ్చిన వాళ్ళు ఎంతో ఈజీగా నడిచి వెళ్ళగలుగుతున్నారు. ఇన్ని ఎగ్జాంపుల్ నేనే. నేను కూడా బ్యాక్ పెయిన్తో చాలా బాధపడ్డాను. డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా బాగుంది నాకు, నేను చాలా యంగ్గా అనిపిస్తుంది నాకు. అది షుగర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను డాక్టర్ దగ్గర. నేను ఎప్పుడో 3 మంత్స్ నుంచి మెడిసిన్స్ ఆపేసాను. నా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంతకు ముందు నాకు చాలా డిప్రెషన్ ఉండేది, షుగర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీర్ఘకాలిక వ్యాధులు, స్వల్పకాలిక వ్యాధులతో పాటుగా బరువు తగ్గాలనుకునే వారు కూడా మన వైద్యంతో మెరుగైన చికిత్స పొందుతూ ఉండడం ఇక్కడ విశేషం. వైద్య వేదం మాన్సన్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం వెల్కమ్ బ్యాక్ టు మాన్సన్ స్టోరీ. అసలు ప్రాచీన నాడీపతి వైద్యంలో ఎన్ని రకాల చికిత్సలు ఉంటాయి, అవి ఎలా చేస్తారు, రోగికి నొప్పి లేకుండా చేసే ఈ పద్ధతుల వివరాలేంటి, విశిష్టమైన వైద్య విధానంలో తలెత్తే ఈ కీలకమైన ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. ప్రాచీన వైద్య విధానం చాలా వైవిధ్యంతో కనిపిస్తోంది. మన ఆరోగ్య రహస్యమంతా 2 అరచేతులు అరికాళ్ళలో ఉంటాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే వివిధ రోగాలతో వచ్చే వారికి నాడీపతి వైద్యంలోని సీడ్ థెరపీ, అలెగ్జాండర్ టెక్నిక్స్, క్రోమోథెరపీ, మ్యాగ్నెటిక్ థెరపీ, ఆక్యుపేషర్, అరోమా, మర్మకళ థెరపీ ఇలా 100 వరకు చికిత్సలు చేస్తారు. ఏ రకం చికిత్సా పద్ధతులు అందించినా అంతిమంగా రోగ నివారణ ఒక్కటే లక్ష్యంగా ఈ నాడీపతి వైద్యం సాగుతుంది. కొన్ని రోగాలకు సన్నని సూదులను కాళ్ళు చేతుల్లో ఉండే నాడులకు గుచ్చుతారు. వాటి ద్వారా మ్యాగ్నెటిక్ తరంగాలు, విద్యుత్ తరంగాలు పంపిస్తారు. అలాగే మరికొన్ని రోగాలకు చొట్టలు కాల్చి వేడి సెగ చూపిస్తారు. భూతద్దంతో సూర్యరశ్మిని నాడులకు పంపిస్తారు. నవధాన్యాలను చెయ్యి కాలు దగ్గర పెట్టి చికిత్స చేస్తారు.
అంతా పైకి బాడీ మసాజ్ లా కనిపిస్తున్న ఈ చికిత్స పేరు మాత్రం మర్మకళ థెరపీ. భారతీయుడు సినిమా చూసిన వారికి ఎవరికైనా సరే మర్మకళ గురించి తెలిసే ఉంటుంది. అతి పురాతనమైన ఈ కళతో ఇప్పుడు నయం కాని చాలా వ్యాధులను నయం చేస్తున్నారు నాడీపతి వైద్యులు. ఈ పద్ధతుల ద్వారా రోగులు రోజుల వ్యవధిలోనే కోలుకుంటున్నారు. రోజు 10 నిమిషాల పాటు సూర్య స్నానం చేస్తే రోగం మానవ దేహానికి దరి చేరదు అని ప్రాచీన వైద్యం చెప్తోంది. అలాగే పురాతన సాంప్రదాయాలను అనుసరిస్తే మహిళలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పేది కూడా మన ప్రాచీన వైద్య విధానమే. మన ఆరోగ్యమంతా దేహంలోని షట్చక్రాల చుట్టూ తిరుగుతుంటుందని మన వైద్య విధానం చెబుతోంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహిత, విశుద్ధ, అజ్ఞ, సహస్ర అనే ఈ చక్రాలు సూర్యకాంతితో ప్రభావితమవుతాయి. మన దేహంలోని ఒక్కో అవయవాన్ని ఒక్కో చక్రం నియంత్రిస్తూ ఉంటాయి. ఈ చక్రాలన్నింటినీ దేహంలో ఉండే అనేక నాడులు కలుపుతుంటాయి. ఎప్పుడైతే సూర్యరశ్మిని చక్రాలు స్వీకరించలేకపోతున్నాయో ఆ చక్రాలతో పాటుగా అవయవాల్లో కూడా ఉత్తేజం తగ్గుతుంది. అదే సర్వరోగాలకు హేతువు. అయితే మారుతున్న ఆధునిక ప్రపంచంలో మనిషి కాంక్రీట్ జంగిల్, ఆహాస్య హార్మ్యాలు, అధునాతన భవనాల మధ్య జీవించడంతో వేకువజామున వచ్చే సూర్యకిరణాన్ని కోల్పోతున్నాడు. ప్రాచీన వైద్య విధానంలో చక్రాలను కలిపే నాడులను సూర్యరశ్మి ద్వారా ఉత్తేజపరిచి అవయవాలకు పూర్వ వైభవం తెస్తారు. ఈ చక్రాలనే ఇంగ్లీష్లో ఎండోగ్లాండ్ సిస్టమ్ అంటారు. నిజానికి మన పూర్వం నుండి వస్తున్న ఆచారాల్లో చాలా నియమాలు మనం పాటిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా మహిళలు చేతికి గాజులు, వేళ్లకు ఉంగరాలు పెట్టుకున్నా, కాళ్లకు చుట్లు కడియాలు ధరించినా గైనిక్ సమస్యలతో పాటుగా ఇతర సమస్యలు కూడా రావని నాడీ వైద్యుల వాదన. అలాగే ముక్కుకి ముక్కెలు ధరించినా, చెవికి రింగులు వేసుకున్నా అవి కంటి సంరక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయని నాడీ వైద్యులు చెప్తారు. చెప్పులు, బూట్లు ధరించకుండా ఈ రోజుల్లో కాలు బయట పెట్టరు చాలామంది. అయితే చెప్పులు లేకుండా కాసేపు బయట నడిస్తే కాళ్లలో ఉండే నాడులు ఉత్తేజమై కొన్ని అవయవాలు బాగా పనిచేస్తాయని ప్రాచీన వైద్యం చెబుతోంది. ఇప్పుడున్న వేప చెట్టు మీద మనకు ఇంకా పేటెంట్ హక్కు లేదు. ఇక మన ఒంగోలు గిత్తను మనకు కాకుండా చేశారు. ఇదే తరహాలో పూర్వం ఎప్పుడో ఎల్లలు దాటిపోయిన ఈ ప్రాచీన వైద్యం కూడా మనది కాకుండా పోయింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాకుండా చేజేతులా చేసుకున్నది మనమే. ప్రపంచంలో ప్రాచీన వైద్య విధానం ఇప్పుడు చైనా, కొరియా, జర్మనీ వంటి దేశాల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. బౌద్ధ మత వ్యాప్తి కోసం ఈ వైద్యాన్ని వస్త్రంగా వాడుకుని పొరుగు దేశాలకు అందించారు మనవారు. దీంతో ఇప్పుడు ఈ వైద్యం తమదిగా చెప్పుకుంటున్నారు వారంతా. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ నాడీపతి వైద్యాన్ని గుర్తించి విశేష ప్రాచుర్యం కల్పిస్తోంది. అయితే మన పాలకులు గాని ప్రజలు గాని పొరుగింటి పుల్లకూర మీదనే ఇంకా ఆధారపడుతున్నారు. మన దేశంలో ప్రాచీన వైద్యాన్ని పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. దీన్నొక గ్రామీణ నాటు వైద్యంగా పరిగణిస్తూ చిన్నచూపు చూసేవాళ్లు కూడా మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎక్కడెక్కడి వారికో ఆరోగ్యాన్ని పంచిపెడుతున్న మన శాస్త్రాన్ని మనం అభ్యసించడానికి లేకుండా పోయింది. దేశం మొత్తం మీద ఒక్క కోల్కతాలో మాత్రమే ఒక్క సంస్థ ఈనాడీ వైద్య విద్యను అందిస్తోంది. దాని పేరే ఇండియన్ ఇన్స్టిట్యూట్ కౌన్సిల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. మన పాలకులు ఈ విద్యను వ్యాప్తి చేసి అభివృద్ధి చేయాల్సి ఉందని నాడీ వైద్యులు, రోగం నయమైన రోగులు కోరుతున్నారు. మెడిసిన్ అంటే ఉంది, అదే నాడీపతి అంత నాడీ విధానం మీద అంతా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా పేషెంట్లు మంగళమయ్యగా వస్తారు పర్ డే రోజుకి. మేము కూడా రోజు 4:30 తెల్లవారుజాము 4:30 నైట్ 9 గంటల వరకు కూడా ఇదే క్లినిక్ లో ఉండవలసి వస్తుందండి. పేషెంట్ నుంచి వచ్చే పేషెంట్ బట్టి ఇది ఎవరైతే కమర్షియల్ గా మాత్రం చేయట్లేదండి, అంతా సర్వీస్ ఓడితే చేయడం జరుగుతుంది. ఈ నాడీపతి విధానంలో మనకి చేసే వైద్య విధానంలో ఆక్యుపంచర్ ఒకటి, అడ్వాన్స్ ఆక్యుపంచర్ చేయడం జరుగుతుంది. అది ఆక్యుప్రెజర్, సిజో ఫిజి కొరియా థెరపీ, సీడ్ థెరపీ, మ్యాగ్నెట్ థెరపీ, రిఫ్లెక్స్ థెరపీ, నేచురోపతి, ఇట్లా సుమారుగా ఒక 100 రకాల వైద్యాలు కూడా చేస్తున్నాయండి. అలాగే మర్మకళ, మర్మ థెరపీ ఇవన్నీ మనకి శరీరంలో 72,000 నాడులు దాన్ని ఆ నాడులను బట్టి ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఫస్ట్ ఆ బ్లాకేజెస్ ని క్యూర్ చేయడం జరుగుతుందండి. డిఫరెంట్ డిఫరెంట్ థెరపీలు ఆక్యుపంచర్ అయితే అక్కడ ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అక్కడ ఆ నీడిల్స్ గుచ్చి
బ్లాక్ రిలీజ్ చేయటం కానీ, అది ఎలక్ట్రో ఆక్యుపెన్సర్ అయితే నీడిల్స్ ఎలక్ట్రికల్ వేవ్స్ కానీ మ్యాగ్నెటిక్ వేవ్స్ కానీ, అలాగే సోలార్ ఎనర్జీ రీసెంట్ గా రీసెర్చ్ లో నాకు బాగా అద్భుతమైన రిజల్ట్ వస్తున్నాయి. సోలార్ ఎనర్జీని కూడా బాడీలోకి పాస్ చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తున్నాయి. ఆ బ్లాక్స్ ని రిమూవ్ చేస్తామండి, ఆటోమేటిక్ గా అతని వ్యాధి అతని జబ్బు అనేది పర్మనెంట్ గా నయం అవుతుంది, మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉండదు. నాకు కాలుకి 2 టైమ్స్ ఆపరేషన్ చేస్తారండి, నాకు మళ్ళీ ఇంకొక కాలు కూడా ప్రాబ్లం వచ్చిందండి, దీనికి కూడా 15 డేస్ లో ఆపరేషన్ చేయాలి అని చెప్పానని చెప్పారు. నేను విజయవాడలో చూపించాను సార్, నేను ఇంగ్లీష్ వైద్యుకు. నాకు ఈ కాలుకి 2 సార్లు చేశాక మళ్ళీ ఆపరేషన్ అంటే చాలా భయం వేసింది. అయితే ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకునేసరికి నాకు వేరే వాళ్ళ ద్వారాగా నాకు ఈ ట్రీట్మెంట్ గురించి తెలిసింది. నాకు డాక్టర్ గారు చూడగానే 15 డేస్ లో మీకు అంతా తగ్గుతుందమ్మా అని చెప్పానని చెప్పారు. అయితే నాకు 1 వీక్ నాకు బాగా తేడా వచ్చిందండి, నాకు కాలు బాగా తగ్గింది. మన ప్రాచీన నాడీ వైద్యం ఇప్పుడు నేర్చుకోవాలంటే ఈ చైనాకో, కొరియాకో, జర్మనీకో వెళ్లి నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మారుతున్న ఆధునిక ప్రపంచంలో పంచభూతాలు కలుషితమయ్యి మనిషి పలు రోగాల బారిన పడుతున్నాడు. అయితే తన పూటిగడ్డపై మళ్లీ జీవం పోసుకున్న ప్రాచీన వైద్య విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన పాలకులపై ఎంతైనా ఉంది. ఇదే జరిగితే ఏదో ఒక రోజు మన దేశంలో అశ్విని దేవతలు సంచరిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇదే జర్నలిస్ట్ వెంకటరమణతో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ. ఇది ఇవాల్టి మ్యాక్సెస్ స్టోరీ. స్టే ట్యూన్డ్.